ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి హస్తం పార్టీలో చేరబోతున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో కొల్లాపూర్లో నిర్వహించి తలపెట్టిన ప్రియాంక గాంధీ బహిరంగ సభ వాయిదా పడింది. ఇదే సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీ నేతలు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని పాలమూరు నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నరేందర్ నడిగి. నరేందర్, మార్నింగ్ గాయత్రి. రాష్ట్రంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా నుంచి రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరినటువంటి అంశం లక్షలాది మందితో ఆయన ఖమ్మంలో చేరారు. అయితే ఆయనతో పాటే జూపల్లి కృష్ణారావు కూడా అదే సమయంలో చర్చలు జరిపిన సందర్భంలో ఉన్నారు. అయితే జూపల్లి కృష్ణారావు చేరిక, ఆయనతో పాటు మరికొంతమంది చేరిక మాత్రం ఇంకా కూడా వాయిదా పడుతూ వస్తుంది. దానికి ప్రధాన కారణం వర్షాలు, దాదాపు 20 రోజుల పాటు వర్షాలు కురవడం, దాంతోపాటు వివిధ కారణాలు ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు కూడా నడుస్తున్న నేపథ్యంలో అందరూ కూడా, అటు రాహుల్ గాంధీ బిజీగా ఉన్నాడు, ఇటు మిగతా సోనియా గాంధీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా బిజీ ఉన్న నేపథ్యంలో ఆయన చేరికని ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ప్రధానంగా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, అలాగే గురునాథ్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మెగారెడ్డి ఈ పార్టీలో చేరడం అనేది అనివార్యం అయిపోయింది. బట్ ఎప్పుడు చేరుతారు, ఏ సందర్భంలో చేరుతారు అనేది ఇంకా కూడా టైం కలిసి రాలేదు. బట్ ఎట్లకైనకు వాళ్ళకి సభల ద్వారా కాకుండా నేరుగా ఢిల్లీకి రమ్మని చెప్పినట్టుగా కూడా సమాచారం. అందుకనే వాళ్ళు నిన్న సాయంత్రమే వాళ్ళు ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువాను కప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకొని లాంఛనంగా పార్టీలో చేరుతారు. చేరిన తర్వాత పార్టీ సంబంధించినటువంటి బహిరంగ సభ మహబూబ్నగర్ లో కొల్లాపూర్ లో పెట్టాల్సిన సభను వాయిదా పడుతూ వస్తుంది. కాబట్టి మరొకసారి సందర్భం కాదు, రాహుల్ గాంధీ సమక్షంలో లేదంటే ప్రియాంక గాంధీ వాళ్ళ షెడ్యూల్ లో టైం బట్టి వాళ్ళని నెక్స్ట్ మంత్ ఏదో సందర్భంలో చూసి పెట్టాలనేటువంటి విషయానికి అయితే వచ్చారు. బట్ ప్రజెంట్ అయితే పార్టీలో చేరలేదు. కాబట్టి పార్టీలో చేరిన తర్వాత ఆ తర్వాత బహిరంగ సభ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ ఢిల్లీకి రమ్మన్నారు. ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారు. అయితే వాస్తవానికి ముందు కొల్లాపూర్ లో నిర్వహించే సభ 20వ తారీఖు ఉండే పోయిన నెల 20వ తారీఖు తర్వాత మొన్న 30వ తారీఖు కన్ఫర్మ్ అయిపోయింది ప్రియాంక గాంధీ సభ. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మొత్తం నేతలు కావచ్చు, అలాగే సభ ఏర్పాట్లు కూడా అంతా అయిపోయింది. బట్ మంతలోపు భారీ వర్షాలు పడ్డాయి, ఆ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయింది. కనుక ఇక తప్పని పరిస్థితిలో ఢిల్లీ పెద్దలు జూపల్లి కృష్ణారావుతో పాటు ఈ మిగతా అందరినీ కూడా ఢిల్లీకి రమ్మని చెప్పడం, ఈ సందర్భంలోనే వాళ్ళని ఈరోజు ఢిల్లీలో వాళ్ళు లాంఛనంగా పార్టీలో చేరుతారు. ఏదైనప్పటికీ కూడా కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయనే మాజీ మంత్రిగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరుతున్నాడు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది. మధ్యలో టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండి అక్కడి నుంచి కాంగ్రెస్ కు చేరుతున్న సందర్భంగా మహబూబ్నగర్ లో ఒక ఊపు అయితే వచ్చే అవకాశం ఉంటది. కొల్లాపూర్ తో పాటు మరొక ఏరియాలో కూడా ఆయన టికెట్ అడుగుతున్నాడు. బట్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటివరకైతే అధిష్టానం ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఆయన సీనియర్ లీడర్ కాబట్టి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటది. మిగతా వాటి గురునాథ్ రెడ్డి గారు, అలాగే దామోదర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ టికెట్ విషయం అయితే ఇంకా అసూరెన్స్ రాలేదు. పార్టీలో చేరండి, ముందు దాని తర్వాత టికెట్ల విషయం మాట్లాడుకుందాం అని కూడా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా నేతలందరూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు పార్టీలో చేరుతున్నారు. నరేందర్, అంటే పొంగులేటి జాయిన్ అయినట్టు, అంటే జూపల్లి జాయినింగ్ లేదు అని అభిమానులు ఏమైనా ఫీల్ అవుతున్నారా? వాళ్ళ నుంచి, కార్యకర్తల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంటే కూడా జూపల్లి కృష్ణారావు, ఆయన మాజీ మంత్రిగా పనిచేశాడు, 2-3 సార్లు ఎమ్మెల్యే కూడా పనిచేశాడు. బట్ ఆయనకు బొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి వచ్చింది అక్కడ భారీ బహిరంగ సభ పెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే రాహుల్ గాంధీ అక్కడ వచ్చి చేరడం కావచ్చు. కానీ ఈయనకు వాతావరణం కావచ్చు, వర్షాలు అడ్డంకి రావడం, 2-3 డేట్లు ఫిక్స్ అయినా కూడా సభ నిర్వహించుకోలేని పరిస్థితి వచ్చింది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే పార్టీలో చేరుతుండడం కాబట్టి అది ఆయన కూడా ఆషామాషి లీడర్ ఏం కాదు. బట్ రాహుల్ ఫ్యామిలీ మొత్తానికి గాంధీ ఫ్యామిలీ నుంచి ఆయన సమక్షంలో చేరట్లేదు అనేటువంటి చిన్న
ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత వాళ్ళ షెడ్యూల్ ను బట్టి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాల మీద ప్రభావం పడే విధంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు అంచనా వేస్తున్నారు. అందుకనే జూపల్లి స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. మొదట్లో అనుకున్నాడు ఖచ్చితంగా నేను పొంగులేటి తరాలోనే రాహుల్ గాంధీ సమక్షంలోనూ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలోనే పార్టీ చేరుతానని ముందుకేశాడు. కానీ ఆయన కాలం అనుకూలించలేకపోవడంతో ఖచ్చితంగా ఢిల్లీకి రమ్మని చెప్పడంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నిరంతర్ ఇప్పటికే పాలమూరు ప్రజాగర్జన సభ ఆగస్టు 5కు వాయిదా వేశారు, మరి కొల్లాపూర్ సభ ఎప్పుడుండే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా మేబీ ఈ మంత్ మధ్యలో గానీ ఎండింగ్ లో గానీ పార్లమెంట్ సమావేశాలు ఈ మంత్ ఎండింగ్ వరకు ఉన్నాయని సమాచారం కాబట్టి అప్పటి వరకు ఉండే అవకాశం లేదు. లేదంటే మధ్యలో ఏమైనా సమయం కుదిరితే ప్రియాంక గాంధీ షెడ్యూల్ బట్టి సభ పెట్టే అవకాశం ఉంటుంది. లేదంటే సోనియా గాంధీ కూడా వస్తారని కూడా సమాచారం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఆమె టూర్లు వెళ్లడం లేదు. బట్ సోనియా గాంధీ ఆమె ఖచ్చితంగా కూడా ఒకసారి తెలంగాణ పర్యటనకు వచ్చి సుడిగాలి పర్యటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ మరొక 3.5 నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొన్ని సభలు అయితే సోనియా గాంధీతో కూడా ఉంటాయి. కనుక మహబూబ్నగర్ లో సోనియా గాంధీతో కూడా సభ పెట్టే అవకాశం ఉంది. బట్ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మద్దతుతో ఒకటి సభ, సోనియా గాంధీతో ఒక సభ ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా కూడా మళ్ళీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నిదానంతో పార్టీ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా సాధించాలి అన్నటువంటి విషయాన్ని ఆ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో పాటు గురునాథ్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేఘ రెడ్డి హస్తం పార్టీలో చేరబోతున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో కొల్లాపూర్లో నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ బహిరంగ సభ వాయిదా పడింది. ఇదే సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీ నేతలు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని పాలమూరు నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శశి నడికి. శశి, గుడ్ మార్నింగ్. గాయత్రి, అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈ రోజు నుంచి ఢిల్లీ వెళ్లి ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతున్న జూపల్లికి సంబంధించిన కాంగ్రెస్ లో చేరిక ఈ రోజు కన్ఫర్మ్ కాబోతుంది. అయితే గత నెలలోనే జూపల్లి కాంగ్రెస్ లో చేరాల్సిన టైం ఉన్నది. కాకపోతే 20వ తారీఖు 30వ తారీఖు కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని ఆలోచించారు. అయితే జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కావచ్చు, ప్రియాంక గాంధీ బిజీ షెడ్యూల్ కావచ్చు, ఈ నేపథ్యంలోనే ఈ 2 తేదీలు క్యాన్సిల్ అయ్యి కావడంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణము, అదే విధంగా ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ నేతలు కాస్త బిజీగా ఉండడంతో ఎలాగైనా కాంగ్రెస్ లో తీరాలన్న ఉద్దేశంతో ఈ రోజు పాలమూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు జూపల్లి కృష్ణారావు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, అదే విధంగా మన ఎమ్మెల్సీ కుమారుడైన రాజేష్ తదితర నేతలు వెళ్లి ఈ రోజు కాంగ్రెస్ లో ఢిల్లీలో ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అయితే చేరిన తర్వాత పూర్తిగా వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా ప్రియాంక గాంధీ షెడ్యూల్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు చేరిన తర్వాత వచ్చే నెలలో మళ్ళీ కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ
ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది గాయత్రి. శశి, అంటే ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు ఏఐసీసీ నేతలు, ఈ చేరికకు అక్కడైనా వచ్చే అవకాశం ఉందా, అక్కడ పాల్గొనబోతున్నారా? తప్పకుండా, ఇప్పటికే రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు ఢిల్లీలోనే ఉండడంతో ఈరోజు జూపల్లి తదితర నేతలు కాంగ్రెస్ సమక్షంలో తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇదే జరిగితే కాంగ్రెస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కాస్త పట్టు సాధిస్తుంది. జూపల్లికి ఉన్న క్యాడర్ ఇమేజ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ ఏదైతే సంకేతం ఉందో ఆ సంకేతంతోనే ముందుకు వెళ్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది గాయత్రి. థ్యాంక్ యూ శశి.